హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొలువుల కథ కొలిక్కి అని చెప్పి గ్రామ సచివాలయానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. సో ప్రతి ఒక్క జిల్లాలో కొన్ని ఖాళీలు అయితే మిగిలిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే 20% ఖాళీలు అయితే మిగిలిపోయాయి. అలాగే ఇప్పుడు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 90% నియామకాలు అయితే పూర్తయ్యాయంట. అంటే ఇంకా 10% ఖాళీలు మాత్రమే ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 10% ఖాళీలు అయితే ఉన్నాయి. అభ్యర్థులు లేక 1386 పోస్టులు అయితే ఖాళీగానే ఉన్నాయి. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. అలాగే గ్రామ వార్డు సచివ ఉద్యోగ నియామక ప్రక్రియ తుది దశకు అయితే చేరుకుంది. ఆగస్టులో జారీ చేసిన నోటిఫికేషన్తో మొదలైన ఈ ప్రక్రియ నవంబర్ చివరి వరకు కొనసాగుతూనే వచ్చింది. వేల సంఖ్యలో పోస్టులను ఒకేసారి భర్తీ చేయాల్సి రావడం, అందుకు తగినంత మంది అర్హులు అభ్యర్థులు లేకపోవడంతో ఉద్యోగ నియామక పర్వంలో అయితే జాప్యం చోటు చేసుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అర్హత మార్కులు తగ్గించడం, పరీక్ష రాసిన వారు అందరికీ 15 మార్కులు యాడ్ చేయడం, ఇలా ఒక్కొక్క వారీగా మెరిట్ లిస్ట్ తీయడం జరిగింది. సో జిల్లాలో మొత్తంగా 90% పోస్టులు అయితే ఫిల్ అయ్యాయి. ఇంకా 10% పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 10% పోస్టులను త్వరగా ఫిల్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్నింటికి రిజర్వ్డ్ అభ్యర్థులు లేకపోవడం, కోర్టు కేసులతో 10% కొలువులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వీటిని బ్యాక్లాగ్ పోస్టులో ఉంచుతారా లేదా మరో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారా అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో 1339 గ్రామ వార్డు సచివాలయాల వివిధ శాఖల పరిధిలో 11379 పోస్టుల భర్తీకి అయితే 11379 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో దీంట్లో సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. దీనికి 215,000 మంది అభ్యర్థులు అయితే హాజరయ్యి ఎగ్జామ్స్ అయితే రాశారు. అర్హత సాధించిన వారిని దశల వారీగా గుర్తించేప్పటి వరకు 9,885 మందికి అయితే ఉద్యోగ నియామక పత్రాలు అయితే అందజేశారు. సో వార్డు సచివాలయాల్లో కూడా దాదాపు పోస్టులన్నీ కూడా భర్తీ అయ్యాయి. అత్యధికంగా పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ పోస్టులకు సంబంధించి 408 పోస్టుల ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. సో 408 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి వెటర్నరీలో. సో అలాగే అతి తక్కువగా వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టుల్లో 6 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఖాళీలు భర్తీ కొత్త ప్రకటనతో అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు వినయ్ చంద్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు భర్తీ అవ్వగా మిగిలిన సచివాలయ పోస్టులకు సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఖాళీలు భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టుగా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో అలాగే చూసుకున్నట్లయితే దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం అయితే తీసుకుంటుంది. జిల్లాలో పోస్టులన్నీ చాలా పారదర్శకంగా భర్తీ చేశాం, విధుల్లో చేరిన వారికి శిక్షణ అయితే ఇస్తున్నాం, వైఎస్ఆర్ నవసగం సర్వేలో వీరిని భాగస్వామ్యులు చేశాం, పూర్తి స్థాయిలో వీరి సేవలు అయితే అందుబాటులోకి వస్తే గ్రామం దాటకుండానే ప్రభుత్వ సేవలని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో 10% పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. So thank you friends for watching this channel, and please do subscribe.